వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ సాంప్రదాయపు వంటకమైన చలిమిడి. సింపుల్గా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మొదటిగా తడి బియ్య పిండిని తీసుకోవాలి. తడి బియ్య పిండి తయారీ విధానం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వబడినది. ప్యాన్లో అరకప్పు వేరుశనగ పప్పును తీసుకుని సన్నటి మంటపై దోరగా వేగనివ్వాలి. దోరగా వేగిన తర్వాత చల్లార్చుకుని పై పొట్టు తీసి పలుకులుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి పావు కప్పు, బెల్లం ఒక కప్పు తీసుకోవాలి. గిన్నె పెట్టుకుని అందులో అర టీ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే పాకం రావటానికి టైం పడుతుంది. ఒక కప్పు బెల్లాన్ని వేసుకుని బాగా కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం బాగా కరిగి నురుగునురుగగా పొంగుతూ దగ్గర పడాలి. దీనికి గట్టిగా ఉండపాకం రావాలి. ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులను వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని మరోసారి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా తడి బియ్య పిండిని వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఒక కప్పు బెల్లానికి సుమారుగా 1.5 కప్పు నుండి 2 కప్పుల వరకు తడి బియ్య పిండి పడుతుంది. ఎప్పుడైనా చలిమిడి అరిసెలు తయారు చేసుకునేటప్పుడు తడి బియ్య పిండి కొంచెం ఎక్కువగానే ఉంచుకోవటం చాలా మంచిది. ఇలా కొద్ది కొద్దిగా బియ్య పిండి వేసుకుంటూ బాగా కలుపుతూ మిశ్రమం దగ్గర పడి బిరుసుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చలిమిడి తయారీ విధానం ప్రాంతాల వారీగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలా మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి ఆయిల్ పూసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చలిమిడిని ప్లేట్లోకి తీసుకుని గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మరో విధంగా చేతికి నెయ్యి కానీ నూనె కానీ పూసుకున్న తర్వాత కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ సాంప్రదాయపు వంటకమైన చలిమిడి సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.